నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం మరాకీష్ అగ్రిమెంట్ లేదు మరాకీష్ ఒప్పందం దానికి మరాకీష్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మొరాకో దేశంలో మరాకీష్ అని ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే ఈ ఒప్పందం జరిగింది దేశాలన్నీ కూడా ఆ విధంగా సంతకం చేశాయి కాబట్టి దానికి మరాకీష్ ఒప్పందం అనే పేరు వచ్చింది వెల్ ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఇండియా కూడా ఈ ఒప్పందంలో భాగస్వామి దేశమా అలానే ఇది దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అని మనం జాగ్రత్త గమనిస్తే ఇట్ ఈస్ బేసికలీ రిలేటెడ్ టు ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారాలకు సంబంధించి అంతర్జాతీయ వ్యాపార సంబంధాలలో ఏవైతే ఒడిదుడుకులు వస్తున్నాయో వాటి యొక్క పరిష్కారానికి సంబంధించి ఏర్పడ్డ ఒక అగ్రిమెంట్ అని చెప్పవచ్చు ఒకనొక సమయంలో ఏ దేశం ఇంకో దేశంతో వ్యాపారం చేయాలన్నా చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు ఉండేవి వాటిని పరిష్కరించుకుంటూ వచ్చి దగ్గర దగ్గరగా ఏవైతే ఈ ట్రేడ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిన్నింటినీ ప్రాపర్గా సెటిల్ చేసుకుంటూ మన ఈ విధంగానే ముందుకు వెళ్తే మనందరం కూడా కలిసికట్టుగా డెవలప్ అవచ్చు అనే విధంగా ఈ మరాకేష్ అగ్రిమెంట్ నిజంగానే ఒక చరిత్ర తిరగరాసిందని చెప్పాలి ఆ చరిత్రను తిరగరాసిన ఒప్పందం ఇప్పుడు చరిత్ర గుండా వెళ్తూ ఉంది ఇంతకి మరి ఇప్పుడు వెళ్తున్న చరిత్ర గుండా ఏమిటిది వీడికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి మరింకెందు లెట్స్ గెట్ ఇన్ టు దీటెయిల్స్ బట్ బిఫోర్ గోయింగ్ దేర్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ విచ్ డెఫినెట్లీ విల్ బి హెల్ప్ యూ ఫర్ ష్యూర్ అదేంటంటే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష చాలా దగ్గరలో ఉంది చాలామందికి వివిధ రకాల సందేహాలు ఒకళ్ళేమో నాకు చదువుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది అని ఇంకొకళ్ళేమో నేను అన్ని సబ్జెక్టులు చదివాను కానీ నాకు రివిజన్కి హెల్ప్ అవ్వట్లేదు అని ఏమో నేను అన్ని చదివాను కానీ నాకు ఏమీ గుర్తుండట్లేదు అని ఇంకొకళ్ళు ఏమో ఇదంతా కాదు కానీ నాకు ఒక పది పాతిక టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి నేను ఆ పది పాతిక తెలుసుకుని వెళ్ళిపోతాను వాటిలోంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను లేదంటే ఇంకా దేవుడు దయ అని సో మీరు ఏ కేటగిరీలో ఉన్నా సరే మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ని ఖచ్చితంగా క్లియర్ చేయాలన్న ఉద్దేశం మాకు కూడా ఉంది అందులో భాగంగానే అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును లాంచ్ చేసింది ఇక్కడ మీరు కావాలి అనుకుంటే సపరేట్ సెపరేట్గా సింగిల్ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదు అన్నింటినీ కలిపి ఫుల్ ప్యాకేజ్లో అయినా తీసుకోవచ్చు సో ఈ విధంగా మీకు ప్రతి సబ్జెక్టు సుమారు ఐదు గంటల లోపే దాని యొక్క రివిజన్ జరుగుతుంది అలాంటి వాటికి సంబంధించిన ముఖ్య అంశాలు ఏ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది వాటి అన్నింటినీ కన్సిడర్ చేస్తూ ఇట్ విల్ బీ లైక్ అ హోలిస్టిక్ ప్రిపరేషన్ ఫర్ యూ ఇట్ విల్ బీ లైక్ అ హోలిస్టిక్ రివిజన్ ఫర్ యూ సో ఈ అందుకు వచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మీ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో భాగస్వామ్యంగా చేసి మీరు ఒక అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తూ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ నోళ్ళు ఇప్పటివరకు మీరు ఇన్స్టాల్ చేసుకోకపోయినట్టు అయితే వెంటనే గూగుల్ ప్లేస్ వాళ్ళకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఆన్ దట్ నోట్ విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రిపరేషన్ కాన్ఫిడెంట్గా ఉండండి ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తారు బీ కాన్ఫిడెంట్ అలానే పేషెంట్గా కూడా ఉండండి మన ఇంతకీ మరాకీ ఒప్పందం మరాకీష్ అగ్రిమెంట్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అని మనం గమనిస్తే దేర్ ఈస్ అ హిస్టారికల్ కాంటెక్స్ దట్

ఇట్స్ ఆర్డ్అ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సర్కమ్స్టాన్షియల్ కాంటెంపరీ థింగ్స్ అనమాట ఇప్పుడు చాలా మంది వచ్చే సందేహం అసలు ఏంటి మరాకీస్ అగ్రిమెంట్ అని నేను ఇందాక చెప్పినట్టుగా మరాకీస్ అనేది యాక్చువల్గా మొరాకోలో ఉన్న ఒక ప్లేస్ అక్కడ ఈ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి దాన్ని మరాకీస్ అగ్రిమెంట్ అని పిలుస్తారు ఇప్పుడు ఉదాహరణకి రామ్సర్ కన్వెన్షన్ ఉంది చిత్తడి నేలలు వెట్లాండ్స్ కి సంబంధించింది ఆ రామ్సర్ అనేది ఇరాన్ దేశంలో ఉన్న ఒక ప్రాంతం సో అక్కడ దానికి సంబంధించిన కన్వెన్షన్ జరిగింది కాబట్టి దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అని అంటున్నారు అలానే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ప్యారిస్ ఒప్పందం అని కూడా అంటూ ఉంటారు ఆ ఒప్పందానికి పారిస్ ఒప్పందం ఎందుకు జరిగింది బికాస్ ఆ ఒప్పందానికి సంబంధించి ఏదైతే కార్యక్రమం నిర్వహించబడిందో అది ప్యారిస్ నిర్వహించబడింది కాబట్టి దాట్స్ ద లాజిక్ అనమాట అండ్ అగ్రిమెంట్ దట్ ఫండమెంటలీ రీషేప్ ద ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సిస్టమ్ బై ఇంట్రడ్యూసింగ్ అ మోర్ రోబస్ట్ అండ్ కాంప్రిహెన్సివ్ స్ట్రక్చర్ ఫర్ ట్రేడ్ రిలేషన్స్ ప్రపంచం అనేది ఒక చిన్న గ్రామం మరి ఆ చిన్న గ్రామంలో అందరూ ఒకటే వ్యాపారం చేయరు వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఒకరికి ఒకటి కావాలి ఇంకొకరికి ఇంకోటి కావాలి ఇంకొకరికి ఇంకోటి ఇంకో విధంగా కావాలి ఇంకొకరికి ఒకటి ఒకటిలా కావాలి ఇంకో రెండులా కావాలి సో వాట్ ఎవర్ బీట్ రిక్వైర్మెంట్స్ వేరు పరిస్థితులు వేరు సిచ్యువేషన్స్ వేరు సప్లై వేరు డిమాండ్ వేరు సో ఇలా అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ అంతర్జాతీయ వ్యవహారాలలో ఈ వ్యాపారం అనేది ఎటువంటి ఒడిదిడుకులు లేకుండా సాఫీగా సురక్షితంగా సౌమ్యంగా జరగాలి అని అంటే దేర్ హ్యాస్ టు బీ సమ్ ప్రాపర్ ఫ్రేమ్వర్క్ అండ్ ఆ ఫ్రేమ్వర్క్ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతూ ఉండగలగాలి విట్ షుడ్ బి రోబస్ట్ అలా వచ్చిందే ఈ మరాకీష్ అగ్రిమెంట్ లేదు ఆ విధంగా ఒక ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చిన ఒప్పందం మరాకేష్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు ఇది ఎప్పుడు సైన్ చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో సైన్ చేశారు అండ్ వన్ ట్వంటీ త్రీ కంట్రీస్ హావ్ సైన్ సో నైన్టీన్ నైంటీ ఫోర్ దీన్ని తీసుకొచ్చినప్పుడు నూట ఇరవై మూడు దేశాలు దీనికి ఒప్పందం తెలిపాయి అండ్ దేర్ ఈస్ అ షేర్డ్ విజన్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ త్రూ ట్రేడ్ సో ఈ ప్రపంచాన్ని మార్చాలి అని అంటే అభివృద్ధి అన్ని దిశలలో వ్యాపించాలి అన్ని దిశలలో వ్యాపించాలి అంటే వ్యాపారం వాణిజ్యం సక్రమంగా జరగాలి సో దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటూ ప్రపంచం మొత్తం వ్యాపారం వాణిజ్యం జరగాలనే ఉద్దేశంతోనే ఈ మరాకేష్ రాకేష్ ఒక ఆబ్జెక్టివ్తో పనిచేస్తుంది అనమాట దీని యొక్క అవుట్కమ్ ఏంటంటే దే హ్యావ్ ఎస్టాబ్లిష్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫైవ్ సో ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దేని ఆధారంగా జరిగింది మరాఖీస్ అగ్రిమెంట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆధారంగా జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా ప్రాంతంలో ఉంది అండ్ ఆల్సో డూ రిమెంబర్ ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ టు దిస్ ఇక్కడ మీరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క చిహ్నాన్ని కూడా గమనించవచ్చు వెరీ ఇంట్రెస్టింగ్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది దీమ్ టైమ్ యునిక్ యాజ్ వెల్ మరి ఈ మరాకేష్ అగ్రిమెంట్ గత గడిచిన మూడు దశాబ్దాలలో ఎన్నో సాధించింది మనం ఇందాక అనుకుంటూ వచ్చాం ఇంతకీ ఏం సాధించింది అని మనం కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే వైల్డ్ జిఐటిటి మెయిన్లీ డెల్ట్ విత్ ట్రేడ్ ఇన్ గుడ్స్ ద డబ్ల్యూటిఓ అండ్ ఇట్స్ అగ్రిమెంట్స్ ఆల్సో కవర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన ఆ మరాకేష్ అగ్రిమెంట్ ద్వారా జరిగింది కదా అది సేవలు అలానే ఏవైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మేధో సంపత్తి ఏదైతుందో వాటి గురించి కూడా అది కన్సిడర్ చేస్తూ ఉంటుంది ఇట్ హ్యాస్ హెల్ప్డ్ టు బ్రింగ్ అబౌట్ మేజర్ ఎక్స్పాన్షన్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ విత్ అబ్జెక్టివ్ ఆఫ్ రేజింగ్ లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సో ప్రపంచవ్యాప్తంగా కూడా జీవన ప్రమాణ స్థాయిలు ఏవైతున్నాయో వాటిని మరింతగా మెరుగుపరచడం కోసం అలానే ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిని మరింతగా పెంపొందించడం కోసం అట్ ద సేమ్ టైం అభివృద్ధిని మరింతగా ప్రమోట్ చేయడం కోసం మోర్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ పీపుల్ హ్యావ్ బీన్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే నూట యాభై కోట్లు సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఈ వ్యాపారాలకు సంబంధించి ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు చేపట్టా దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నూట యాభై కోట్ల మంది పేదరిక నుండి బయటికి వచ్చారంట ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మెంబర్షిప్ హ్యాస్ ఎక్స్పాండెడ్ వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ రిప్రజెంటింగ్ ఓవర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సో స్టార్టింగ్లో ఈవెన్ వన్ ట్వంటీ త్రీ కంట్రీస్ ఉన్న మరాకేష్ అగ్రిమెంట్ ప్రకారం లేటర్ ఆన్ ఇట్ ఎక్స్టెండెడ్ వన్ సిక్స్టీ ఫోర్ కంట్రీస్ విచ్ యాక్చువల్లీ అకాన్స్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ సో ప్రపంచంలో జరుగుతున్న అన్ని విధాల వ్యాపారాల్లో కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి విచ్ బేసికలీ మీన్స్ ది ఆల్ ఆర్ వాంటింగ్ టు బీ ఆన్ ద గుడ్ సైడ్ ఆఫ్ థింగ్స్ అనమాట అలాగ మనకి జాగ్రత్తగా గమనిస్తే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హాస్ రీజ్డ్ అ వెరీ హిస్టారికల్ మైల్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి అది చేరుకుంది అదేంటంటే ఇట్ రీచ్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ విత్ ద రిసీట్ ఆఫ్ ఇట్స్ ఫైవ్ హండ్రెడ్ ట్రేడ్ డిస్ప్యూట్ ఫర్ సెటిల్మెంట్ సో ఆబ్వియస్లీ ఈ వాణిజ్య కార్యకలాపాలు సాగించేటప్పుడు కొన్ని కొన్ని డిస్ప్యూట్స్ సమస్యలు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయన్నమాట దాన్ని ఏదో ఒక విధంగా మనం పరిష్కరించుకోవాలి అట్లా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ ట్రేడ్కి సంబంధించిన అంశాల గురించి మనం ఇందాక చూసాం సర్వీసెస్ అలానే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కూడా కన్సర్ చేస్తూ ఉంటుందని అలా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఫైవ్ హండ్రెడ్ ట్రేడ్ డిస్ప్యూట్ని సెటిల్ చేసింది సో ఇన్ వే ఎన్నో ముఖ్యమైన వ్యాపార వాణిజ్య సమస్యలకి పరిష్కారాలను ఇస్తూ ఈ వ్యాపార వాణిజ్యానికి సంబంధించి కొత్త దారిని చూపిస్తూ అంతర్జాతీయ వ్యాపారం ఇలా కూడా చేయవచ్చు అని అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఇట్ హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్ అండ్ ఇన్ సైజ్ అండ్ ఆల్సో మేకింగ్ షోర్ దట్ ద వరల్డ్ బికమ్ అ బెటర్ ప్లేస్ టు లివ్ షూర్ కాకపోతే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది అదేంటంటే మెరిసైదంతా బంగారం కాదు అన్నట్టుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎసీవ్ చేసింది చాలా ఎక్కువగానే ఉన్నా దానికి కూడా చాలా సవాళ్లు ఉన్నాయి దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ బయాస్ ఆఫ్ ఫేవరింగ్ వెల్తియర్ నేషన్స్ డ్యూ టు దర్ గ్రేటర్ నెగోషియేటింగ్ పవర్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం జరగాలి అని అంటే ఎవరైతే అడుగుతున్నారో లైక్ హోమ్స్ అవర్ వాన్స్ టు బై దే విల్ హ్యావ్ ద పవర్ బికాస్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటే తప్పితే అమ్మే వాళ్ళు ఏం చేయలేరు సింపుల్గా ఇచ్చేసి వెళ్ళిపోలేరు కదా దాట్స్ హౌ బయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్కెట్ సో ఏవైతే ధనిక దేశాలు ఉన్నాయో సంపన్న దేశాలు ఉన్నాయో వాళ్ళు ఆబ్వియస్లీ నెగోషియేట్ ఎక్కువగా చేసేస్తారు బికాస్ దేశే నేను నీకు వన్ బిలియన్ డాలర్ ఇస్తాను నాకు ఈ విధంగా చేస్తే లేదు ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇస్తానని సో అప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ డబ్బుల కోసం వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చెయ్యాలని ఉద్దేశంతో వాడు కొంచెం నష్టంలో ఉన్నా సరే ఆ ధనిక దేశానికి ఏదో ఒక విధంగా లాభం చేకూరుతుంది ఆ విధంగా ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డెవలప్ అయిన కంట్రీస్కి ఎక్కువగా సపోర్ట్ చేసే విధంగా ఉంది అని ఒక దాని క్రిటిసిజం ఉందన్నమాట ప్రమోటింగ్ పాలసీస్ దట్ సమ్ టైమ్స్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అండ్ డెవలప్మెంటల్ నీడ్స్ ఆఫ్ పూవర్ అర్ కంట్రీస్ కొన్ని కొన్నిసార్లు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చే విధానాలు ఏ విధంగా ఉంటాయంటే ఏవైతే పేద దేశాలు ఉన్నాయో వాటికి ఒక పుండు మీద కారణలాగా ఉంటుందన్నమాట పుండుని ఇప్పుడు వాళ్ళు సాల్వ్ చేయాలా లేదు దాని మీద పడిన కారాన్ని పక్కా తీయాలా అని సో వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న సమస్యలను సాల్వ్ చేయాలా లేదు వాళ్ళు రూల్స్ పెట్టేసరికి అంటే ఆ రూల్స్ని ఫాలో చేస్తున్నారు దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇప్పటివరకు అసలు ట్రాఫిక్ లైట్స్ అనేవి లేవు మీరు అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నారు సడన్గా నేను వచ్చి మీరు రైట్కి మారకూడదు లెఫ్ట్కి వెళ్ళకూడదు ట్రాఫిక్ లైట్స్ని ఫాలో అవ్వాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు అసలు ఉన్న పరిస్థితి చాలా అద్వానం తిండికి కూడా దిక్కులేదు కానీ అయినా సరే మీరు మేము పెట్టిన నియమాలను పాటించాలంటే అది ఎంతవరకు సమంజసం దట్స్ ఎ క్రిటిసిజం ఇష్యూస్ సచ్ ఆస్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ రిమైన్ హైలీ కంటెన్షియస్ సో వ్యవసాయానికి సంబంధించి కొంతమంది సబ్సిడీలు ఇవ్వాలి అని కొంతమంది సబ్సిడీలు ఇవ్వద్దని ఇస్తే ఒక విధంగా లాభం ఇవ్వకపోతే ఒక విధంగా నష్టం అని ఇలా వివిధ రకాలుగా ఇట్ వాస్ ఆల్వేస్ అ కంటిన్యూస్ థింగ్ అన్నమాట సో ఇలా మేజర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి వర్ల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి దాని యొక్క స్థాపన మరాకేష్ అగ్రిమెంట్ ద్వారానే జరిగింది కాబట్టి అండ్ దానికి సంబంధించి ముప్పై సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎనీవేస్ చాలా మంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద ఫోకస్ చేస్తారు బికాస్ దాట్ ఈస్ ద మేజర్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఇన్ డిస్కషన్ బట్ వాట్ అబౌట్ ద సోర్స్ దట్ యాక్చువల్లీ లెట్ టు ఫార్మేషన్ ఆఫ్ ఇట్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మీరు స్కూల్కి వెళ్తున్నారు బాగానే ఉంది కానీ మీరు స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు అంటే ఫస్ట్ ఏ స్కూల్ కదా అందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అని అంటారు ఇన్ ద వెరీ సేమ్ వే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్ని చేయగలుగుతోంది బట్ దానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది మరాకీస్ అగ్రిమెంటే కదా అందుకని అది వార్తల్లో ఉంటుంది అందుకే మనం దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం సో దాట్ టు సెస్ ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫేర్ మరొకసారి జాగ్రత్తగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంది ఇలాంటి ఒక సవర్ణ అవకాశం మళ్ళీ మనకి రావచ్చు రాకపోవచ్చు నో బికాస్ ద ఫ్యూచర్ ఈస్ ఆల్వేస్ అన్సర్టెన్ ఈ అన్సర్టెన్ ఫ్యూచర్లో కూడా సర్టన్గా మీరు ఉండి మీ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ని క్వాలిఫై చేయాలనుకుంటే యూ హ్యావ్ ఎ వే అవుట్ మీకు ఒక దారి ఉంది ఆ దారే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ప్రొవైడ్ చేసే క్విక్ రివిజన్ సిరీస్ ఇందులో మీకు ప్రతి మేజర్ సబ్జెక్ట్కి సంబంధించి సుమారు ఐదు గంటల లోపు ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా రివైజ్ చేస్తూ ప్రస్తుతం సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి కంటెంపరీ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయనే అంశాలతో రిలేట్ చేస్తూ ఏ విధమైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది వాటన్నింటినీ కవర్ చేస్తూ మీరు ఎగ్జామ్ రెడీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రివిజన్ కోర్సును తీసుకువచ్చింది అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ మీరు కావాలి అనుకుంటే ఏదైనా సబ్జెక్ట్ని సింగిల్గా సెపరేట్గానే పర్చేస్ చేయొచ్చు లేదు ఫుల్ కోర్స్ అయినా పర్చేస్ చేయవచ్చు అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీరు ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోయినట్టయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని టీఎస్పీస్ఈ గ్రూప్ వన్ ఫిల్మ్స్కి సంబంధించిన రివిజన్ కోర్సును పర్చేస్ చేయవచ్చు ఒకవేళ వీడికి సంబంధించి మీకన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఆన్ దట్ నోట్ నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ అం ఫిల్మ్స్ మీరు ఏ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా సరే జీవితం అనే పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు అన్ని కూడా సక్రమంగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటూ మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని మీరు చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అప్టేక్ జాబ్స్ అప్పటి వరకు నేను మీ వివేక్ నమస్కారం